రాజ్యాంగ సంక్షోభాలు ఏర్పడినప్పుడు రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు వ్యవస్థ కోసం నిలబడాలి సార్. వ్యవస్థ కొరకు నిలబడ్డమే సార్. దాంట్లో నన్ను నాకు కాళ్ళు చేతులు పెట్టి నిలబెట్టిన వాళ్ళే ఇదే అదే అంటే నేనేం చెప్పను. నేను ఎవరిని ఒక దానికన్నా వ్యవస్థ ముఖ్యమని చెప్పాను. వ్యవస్థ ముఖ్యమైనా నేను అది చేయలేదు, నా చేతుకునే చేయలేదు. అక్కడ జరిగిన విషయాలు చూస్తే మీరు అయ్యో అంటే అయ్యో అనే స్టేజ్ కి నేను లేదు. అంటే మేము రోజు రెగ్యులర్ గా ఇవన్నీ చూస్తున్నాం సార్. అన్ని ఇన్స్టిట్యూషన్స్ లో ఇంటర్మీడియట్ బోర్డులో అదే సమస్య, స్కిల్ డెవలప్మెంట్ ఎంఈసీలో అదే సమస్య, మేము రోజు చూస్తున్నాం. 50 ఏళ్ళ జీవితం దీని మీద సజ్జనంగా ప్రతి వాడిని అడగండి. వైజాగ్లో మీరు ఎవరైనా ఫోన్ చేయండి, ఇక్కడ పని అటాక్ ఎట్లా ఉంటారు అనుక రెండేళ్ల నుంచి ఏం చెప్పకుండా మూసేశారే. నేను చెప్పిన ఫిగర్ కాదు అది. అది ప్రెస్ వాళ్ళు తెలుసుకొని నువ్వు ఇంత ఇస్తే కానీ నా ఇంటికి రావద్దు, బయటికి పో అంటే నేనేం చెప్పేది. మిమ్మల్ని అలా అందరాలి కదా వాళ్ళు, లేదు అలా అందరు చూద్దామా ఇప్పుడు. సరే మీరు మీరు జరుగుతున్న ఈవెంట్స్ అన్ని చూస్తున్నా. సద్దల్ గారి దగ్గరికి వెళ్ళండి, ఈయన ఒక డేట్ చెప్తాడు ఆయనకు, లేటెస్ట్ గా నేను జగన్ గారే మాట్లాడు 10 రోజుల్లో చేస్తాను. అన్ని అంకెలే నాకు ఒక నెల పట్టింది అది. అంటే నా జీవితంలో రోజు సాయంకాలం మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 10 వరకు అక్కడే ఇచ్చాను. అట్లా కాదు, నిల్చొని ఆపరేషన్ చేయడం వేరు, తవ తీసుకొని మీరు ఏం చెప్తారు బంచర్లా కూర్చోబెట్టి ఒక వ్యక్తిని. ఇంకెందుకంటే నేను దళితుండని అది ఇది చెప్పి చేసేది కాదు, అటాక్స్ అంతే జరుగుతాయి. ఎస్ నవ్వుటే ఏర్పడమే దేవుడు బాగా చేస్తాడు అనుకో, ఎందుకంటే నేను ఎలాగో సాల్వ్ అవుద్ది దాని ద్వారా బాధపడదు. కరెక్ట్ సార్.